ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తీర్పుకు నిరసనగా ఈ నెల 30న తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లు మరియు సభకు వచ్చే ప్రజలకు తగిన వసతులు ఏర్పాట్లను గురువారం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అచ్చెన్ననాయుడుతో కలిసి పరిశీలించిన మంత్రి అమరనాథ రెడ్డి అమరనాథ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల తర్వాత బీజేపీ నమ్మించి మోసం చేశాయని మంత్రి అన్నారు చట్టపరంగా ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన హక్కులను రాకుండా బీజేపీ అడ్డుకుంటూ ద్రోహం చేస్తుండడం వల్లే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే తొలిసారి ఓ ముఖ్యమంత్రి నిరసనకు దిగాల్సిస్తుందని భారత ప్రజలను ఏ విధంగా నమ్మించి మోసం చేస్తున్నాడనేది దేశ ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తెలుగు ప్రజలపై ఉందని నాలుగేళ్ల క్రితం తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని ఆంధ్ర ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి వాటిని మర్చిపోయారని తిరుపతి సభావేదికలో ముఖ్యమంత్రి మరోసారి ఆ రోజు మోడీ ఇచ్చిన హామీలను గుర్తు చేశారని ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం తిరుపతిలో ముఖ్యమంత్రి చేపట్టిన సభను విజయవంతం చేయడానికి అన్ని రాజకీయ పార్టీలు కుల సంఘాలు కలిసి రావాలని మంత్రి అమరనాథ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసన మండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్ తిరుపతి ఎమ్మెల్యే సుగ్నమ్మ తంబళ్ళపల్లె ఎమ్మెల్యే శంకర్ ఎమ్మెల్సీలు పోతుల సునీత గౌనివారి శ్రీనివాసులు మరియు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని తదితరులు పాల్గొన్నారు నష్టపోతానే ఉన్నారు అన్యాయం జరుగుతానే ఉంది ఎన్నికలకు మునుపు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేయడం జరిగింది ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ నమ్మించి ద్రోహం చేయడం జరిగింది ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర చరిత్రలో నిరసన ఉద్యమాలు చేసేటువంటి కార్యక్రమం మొట్టమొదటగా ఆంధ్ర రాష్ట్రంలో మనం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది దీనికంతా కారణం రాష్ట్ర విభజన అయిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కేంద్ర సహకారం లేకుండా ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నా భారతీయ జనతా పార్టీ చట్టపరంగా మనకు రావాల్సినటువంటి హక్కులన్నీ కూడా రానీయకుండా ఈరోజు ద్రోహం చేయడం జరిగింది ఆ విషయాలను ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి గ్రామ గ్రామాన తెలియజేయడంలోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ అదేవిధంగా కలిసి వచ్చేటువంటి రాజకీయ పార్టీలు కానీ కుల సంఘాలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ అందరినీ కలుపుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటం కొనసాగించే దాంట్లో భాగంగానే ఎక్కడైతే గతంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు తారక రామారావు గారి స్టేడియంలో ఎన్నికలకు మునుపు ఏమి చెప్పాడో అదే స్టేడియంలో ఈ వెంకన్న సాక్షిగా ఆయన చెప్పినటువంటి మాటలను ఆయనకు భారతదేశం మొత్తం వినిపించే విధంగా కూడా ఈరోజు ఈ యొక్క 30వ తేదీన జరిగేటువంటి బహిరంగ సమావేశంలో చెప్పడం జరుగుతుంది ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు భారతదేశంలో ఉండేటువంటి ప్రజానీకానికి మొత్తం మోడీ గారి నైజాన్ని ఆయన ఏ రకంగా నమ్మించి మోసం చేస్తాడు అనేటువంటి విషయాన్ని దేశ ప్రజలకు కూడా తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన కానీ తెలుగు ప్రజల పైన ఉందని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇదేదో తెలుగుదేశం పార్టీ కార్యక్రమం కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం చేసేటువంటి కార్యక్రమం ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల వర్గాలకు సంబంధించినటువంటి అందరూ కూడా కలిసి రమ్మని ఈ యొక్క సభ ద్వారా దేశ ప్రజల దృష్టిని ఈ యొక్క తిరుపతి వైపు ఆకర్షించే విధంగా మీరు రావాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థాంక్స్ టు ఆల్ అవర్ ఎస్టీమ్డ్ కస్టమర్స్ ఫర్ యువర్ కైండ్ సపోర్ట్ ఫర్ మేకింగ్ us టు సెలబ్రేట్ ది సక్సెస్ఫుల్ బిర్యానీ జోన్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ 15% డిస్కౌంట్ ఆన్ వాక్ ఇన్ కస్టమర్స్ వి హావ్ హోమ్ డెలివరీ టేక్ అవే అండ్ అవుట్ డోర్ క్యాటరింగ్ ఫెసిలిటీ అవర్ అడ్రస్ బిసైడ్ సూర్య ఆర్థోపెడిక్ హాస్పిటల్ ECIL క్రాస్ రోడ్ అండ్ చక్రపురం క్రాస్ రోడ్ కుషాయిగూడా